నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలకు అరుదైన దాతృత్వం. మనుబోలు మండలం అక్కంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బస్సు ఏర్పాటు. దాతల సహకారాన్ని కొనియాడుతున్న విద్యార్థులు, స్థానికులు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఉచితంగా 11 రకాల ధృవీకరణ పత్రాలు. గూడూరులోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ధృవీకరణ పత్రాలు అందజేసిన కమిషనర్ వెంకటేశ్వర్లు. కామన్ సివిల్ కోడ్ ను అడ్డుకుందాం. షాదీ మందిర్ లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని చర్చించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు. ప్రజా సమస్యలు లేవా? ఓజిలి మండలం వెంకటరెడ్డి పాలెంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఖాళీ కుజ్జీలు దర్శనమివ్వడంతో అసహనం వ్యక్తం చేసిన వైకాపా తిరుపతి జిల్లా పార్లమెంటు కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తదితరులు. 11 రకాల ధృవీకరణ పత్రాలు సచివాలయాల్లో ఉచితంగా అందిస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరు పట్టణంలోని 15వ సచివాలయంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని 15వ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు పలు రకాల ధృవీకరణ పత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గతంలో ప్రజలకు కావలసిన ధృవీకరణ పత్రాలు కార్యాలయాల చుట్టూ తిరిగేవారన్నారు. నేడు సచివాలయాల్లోనే ప్రజలకు అన్ని రకాల ధృవీకరణ పత్రాలు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని, వీటిపై ప్రజలందరూ ఎస్ఎంఎస్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆయన వివరించారు. గతంకు ఇప్పటికీ డిఫరెన్స్ అంటే, గతంలో మీరు సర్టిఫికేట్ల గురించి ఆఫీస్లో తిరిగేవాళ్ళు అప్లికేషన్స్తో చేతిలో పట్టుకోండి, ఏదైనా మీటింగ్ పెట్టినా కూడా ముందు అప్లికేషన్స్తో ముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు దానికి పరిస్థితులు రివర్స్ అయిపోయాయి. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయంలో ఎంప్లాయీసే హెల్ప్ డెస్క్ అని పెట్టినారు. కానీ హెల్ప్ డెస్క్లలో మీరు అక్కడికి పోయే అవసరం లేకముందే ఆల్రెడీ మీకు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసేసి ఇక్కడ ఉన్నాయి. ఇంతకుముందు మాత్రం మీరు సర్టిఫికేట్స్కు డబ్బు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ సర్టిఫికేట్ 11 రకాల సర్టిఫికేట్ ఇస్తున్నాము. ఈ 11 రకాల సర్టిఫికేట్లో ఎటువంటి రుసుము ఉండదు. మీకు ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్లస్ ప్రభుత్వ కార్యక్రమము ముఖ్యమంత్రి గారు మీ పట్ల శ్రద్ధ వహించి ఇన్ని కార్యక్రమాలు, గృహస్థల కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొచ్చినందువల్ల మీరు ప్రజల సంతృప్తిని మీరు ఒక ఎస్ఎంఎస్ ద్వారా వాళ్ళు దొరికితే ఇంకా మీకు మెరుగైన స్కీములు రావచ్చు, వస్తాయి కూడా. సో దయచేసి మీరు 905526 అనే దానికి మీరు ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి గారి గురించి మీకు ఏదైతే ఒపీనియన్. ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రజలు పండించేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ఒక పేరు తీసుకొని ఇంకా నిమిత్తం గద్దెగా లేదా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలను కూడా అదే జగనన్న సురక్ష పథకం ద్వారా అందిస్తున్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అందించాలనేటువంటి బృహత్తరమైన లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా తమ యొక్క సర్టిఫికేట్ని తీసుకుపోయిందని విచ్చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరూ సాయంత్రం వరకు ఇక్కడ అధికారులు ఉంటారు. వాళ్ళ ద్వారా మీరు మీకు రావాల్సి అర్హత ఉండి రావాల్సిన సర్టిఫికేట్లు అన్ని తీసుకున్నాము. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్, జయరామ్ రెడ్డి, దిలీప్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, పూర్తి ఆధునిక సౌకర్యాలు, ఏకరూప వస్త్రధారణ, ఇంటింటికి వెళ్లి విద్యార్థులను పాఠశాలకు తీసుకొచ్చే బస్సు, ఇవన్నీ పరిశీలిస్తే మనకు కార్పొరేట్ పాఠశాల గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పుడున్న వస్తువులన్నీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. చెబుతుంటే కాస్త ఆశ్చర్యంగాను, విచిత్రంగా అనిపించినా ఓ దాత సహకారంతో వీటన్నింటినీ సమకూర్చారు. మనుబోలు మండలంలోని అక్కంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల
అన్ని వసతులతో అందరినీ ఆకట్టుకుంటుంది. మణుబోలు మండలంలోని అక్కంపేటకు చెందిన మాజీ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తన తండ్రి నారపరెడ్డి సీతారామిరెడ్డి పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల రూపాయలు వెచ్చించి గ్రామంలో ఏర్పాటై ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలకు బస్సును సమకూర్చారు. ఈ బస్సును ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలకు ఏర్పాటు చేసిన బస్సు గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుండి విద్యార్థులను ఉచితంగా పాఠశాలకు తీసుకొస్తున్నారు. పాఠశాలకు బస్సును సమకూర్చడమే కాకుండా ఇప్పటికే ఉన్నత పాఠశాలలో అన్ని వసతులు సమకూర్చారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిలో హాజరు తక్కువగా ఉన్న పాఠశాలలను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు తీసుకొచ్చింది. దీంతో మారుమూల పల్లెల్లోని విద్యార్థులు దూరంగా బడులకు వెళ్లలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి పేద విద్యార్థుల చదువులు మానకుండా ఉండేందుకు బస్సు ఏర్పాటు చేసి తన ఔదార్యం చాటుకున్నారు. ఇదే తరహాలో దాతలు ముందుకు వచ్చి మరిన్ని పాఠశాలలకు వాహన సౌకర్యం కల్పిస్తే విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అక్కంపేటలో దాత సహకారంతో బస్సు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను అక్కంపేట హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఫస్ట్లో మా బడికి రావడానికి మా ఇంటికి మా బడికి చాలా దూరంగా ఉండేది. స్కూల్కి రావడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మా తల్లిదండ్రులు కూడా స్కూల్కి పంపించడానికి చాలా ఇబ్బందిగా ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత కిరణ్ రెడ్డి కుమార్ గారు ఆటోలు పెట్టడం ద్వారా మేము కొంచెం హ్యాపీగా స్కూల్కి రాగలిగాము. తర్వాత పిల్లలు ఎక్కువ అవడంతో ఇరుకిరుగ్గా ఉండడంతో ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు వ్యాన్ డొనేట్ చేయడం వల్ల వెళ్ళినంత హ్యాపీగా బస్సులో చాలా హ్యాపీగా వెళ్తున్నాము. మా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా స్కూల్కి పంపిస్తున్నారు. దానివల్ల మేము కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఎస్ఎంసి చైర్మన్ గారికి మా స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. స్టడింగ్ 10th క్లాస్. మేము ఫస్ట్ స్కూల్కి రావడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళమే. కొన్ని రోజుల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సార్ మాకు ఆటో డొనేట్ చేశారు. పిల్లలు ఎక్కువ కావడంతో మాకు ఇప్పుడు బస్సు కూడా తీసిచ్చారు. ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా మాకు బస్సు వస్తుంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళినట్టు మేము బస్సులో అంతా ఫ్రీగా వెళ్తున్నాము. సార్కి మరి ఎస్ఎంసీ చైర్మన్ సార్కి థ్యాంక్స్ చెప్పు. శ్రీనివాసులు రెడ్డి, నేను స్కూల్ కమిటీ చైర్మన్ని. గత 8 సంవత్సరాల నుంచి నేను చైర్మన్గానే ఉన్నాను. అప్పటి నుంచి 2013 నుంచి సర్పంచ్ అయిన అప్పటి నుంచి మా కిరణ్ కుమార్ రెడ్డి ఈ స్కూలు రేషన్ వేషన్లు చేసి చంద్రబాబు అయ్యంలో 18 మందికి పిల్లలకి వచ్చి ఎత్తేసారు. స్కూల్ పక్కన హై స్కూల్ ఉన్నాయని చెప్పి ఎత్తేసి కలిపేశారు. కానీ మా సర్పంచ్ అనే అప్పుడు హై స్కూల్ అది కోర్టుకు పోయి స్టే తెచ్చి నిలబెట్టి మా స్కూల్ని మేము ఏకాడికి నిలబెట్టాలన్నట్టుగా ఆయన నిలబెట్టి ఆయన సొంత నిధులతో సుమారు ఈరోజు కోర్టు కాడి నుంచి తీసుకొచ్చి ఎంతో నిలబెట్టి ఇవాళ సుమారు 40 లక్షలు సొంత నిధులతో ఖర్చు పెట్టి ఈరోజు నాడు నేడు అనే జగనన్న ప్రభుత్వం వచ్చిన మొలుకొని ఇంగ్లీష్ మీడియం అని చెప్తున్నారు. కానీ మా ఊర్లో స్టేట్ లెవెల్లో మొట్టమొదటిసారిగా ఈ వాలంటీర్లు పెట్టి ఈ ఇంగ్లీష్ మీడియం మా స్కూల్లో జరగాలి, ప్రైవేట్ స్కూల్కి డీట్గా ఉండాలి అని వాళ్ళకి యూనిఫారం, షూలు, బూట్లు నుంచి కిట్లు, అంటే ఈరోజు ఇచ్చే కిట్లు ఆ రోజే మేము ఇచ్చి గత 2013 నుంచి ఈ ఇప్పుడు దాకా కూడా మా గ్రామం నుంచి వెనక ముందు 40 మంది దాకా పిల్లలు వస్తూ ఉన్నారు. అంతకుముందు 2-3 వస్తూ ఉన్నారు అక్కంపేట స్కూల్కి. స్కూల్లో ఎడ్యుకేషన్ అంటే చదువు బాగా చెప్తున్నారనే ఉద్దేశంతో అక్కడి నుంచి 4 నుంచి 10 మంది ఈరోజు 50 మంది వస్తూ ఉన్నారు. 50 మంది పిల్లల్ని అక్కంపేట సర్పంచ్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఆయన సొంత ఆటోలు పెట్టి ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాడు. ఆటోలు పంపించడం పిల్లలు కొంచెం భయంగా ఇబ్బందిగా ఉంది, సర్పంచ్ గారు ఏదో ఒక ఏర్పాటు చేయమని అడిగాము. ఆయన దానికి స్పందించి మా గ్రామం కోసం మరియు చుట్టుపక్కల గ్రామాల కోసం ఆయన సొంత డబ్బులు వెచ్చించి సుమారు 20-25 లక్షల రూపాయల డబ్బులు వెచ్చించి మాకు ఒక బస్సును ఏర్పాటు చేశాడు. చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు ఈరోజు 7 గంటలకే రెడీ అయ్యి అందరూ, మేము పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించలేదు, బస్సులో పంపించలేకపోతున్నాం, యూనిఫామ్ వేయించలేకపోతున్నాం ఫీలింగ్తో ఉన్నాం. వాస్తవంగా ఈరోజు ఆ ఫీలింగ్ లేకుండా జగనన్న జీవికే కిట్ల రూపంలో మాకు విద్యార్థులకి బూట్లు అయితేమి, పుస్తకాలు అయితేమి, యూనిఫామ్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మా అది అక్కంపేట సర్పంచ్ అయిన కిరణ్ రెడ్డి పిల్లల్ని స్కూల్ బస్సు సొంత నిధులతో పెట్టి ఈరోజు మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి తీసుకోబోయినట్టే తీసుకోబోయి తీసుకొస్తా ఉన్నారు. చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కామన్ సివిల్ కోడ్ను ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయని,
దేశంలో ఐకమత్యంగా ఉన్న మతాల మధ్య కేంద్ర ప్రభుత్వం విభేదాలు తీసుకువస్తుందని సిపిఐ పార్టీ నాయకులు కాళేశ తదితరులు పేర్కొన్నారు. గూడూరులోని షాదీ మందిర్లో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పట్టణంలోని షాదీ మందిర్లో సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ నాయకులు కాళేశ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని తెలిపారు. కొత్తగా కామన్ సివిల్ కోడ్ను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని, దీన్ని దేశంలో ఉన్న వివిధ మతాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ దీన్ని వ్యతిరేకించాయని ఆయన వివరించారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఉంది. దీని గురించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. జరిగే దాంట్లో అర్థం లేని చర్చ జరుగుతానుంది. మాకు కూడా ఇక్కడ కూడా పరిస్థితి, గూడూరులో పరిస్థితి కూడా ఏంటంటే, బీజేపీ ఒక అజెండా తీసుకొచ్చిందంటే, బీజేపీ ఒక జీవోని తీసుకొచ్చిందంటే, ఒక ప్రమాదకరం అనే పరిస్థితిలో మాత్రం అభిప్రాయాలు అందరికీ ఉండవు. ఎందుకంటే బీజేపీ అంటే భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్నది కాదు, భారతదేశంలో పాల్గొని ఉన్న దేశ పార్టీ కూడా కాదు. అది మధ్యలో ఏర్పడ్డ బీజేపీ, భారతీయ జనతా పార్టీ, దాని వెనక దానికి ఉన్న బలమంతా ఆర్ఎస్, జనసంఘ్, ఇలాంటి మతతత్వ గాంధీని చంపిన సంఘాలే తప్ప భారతదేశాన్ని కాపాడే దాంట్లో స్వాతంత్రంలో పాల్గొన్న పార్టీలు మాత్రం కాదు. కాబట్టి ఇలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చినాయంటే పార్టీ మిగతా పార్టీల్లో ఐక్యత లేక బీజేపీ అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా అది మత కలహాన్ని సృష్టించి ముస్లింస్ని చూపిస్తూ హిందువుల ఓట్లని కొల్లగొట్టేదానికే ప్రయత్నాలు చేస్తుంది తప్ప ముస్లింస్ పైన కూడా వాళ్ళకి కూడా ఏమీ పెద్ద శత్రుత్వం కాదు. కేవలం వాళ్ళ ఓట్లు రాజకీయాల కోసమే. ఇప్పుడు మూడు తరాలు మనం చూస్తూ ఉన్నాం. రేపు 2004 ఎన్నికల్లో వచ్చేదానికి ముందు ఇలాంటివన్నీ తీసుకొచ్చి కామన్ సివిల్ కోర్టుని తీసుకొచ్చి చర్చల్ని డైవర్ట్ చేసి, రాజకీయాలని డైవర్ట్ చేసి వాళ్ళ హిందువులు ఓట్లని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యపడని ఇష్యూ. ఎందుకంటే కర్ణాటకలో అదే పరిస్థితి చేశారు. అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ పాంగొట్టుకొని ఈరోజు ఢిల్లీలో పోయి కూర్చున్నారు. అదే తత్వం తప్ప ఇక్కడేమి హిందువులు అంత అమాయకులు కాదు. హిందువులు ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈరోజు ఈ ఉమ్మడి పౌరసమితి అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 44 దేశ ప్రజలందరికీ ఒకే చట్టం తీసుకురావాలని, అందరికీ ఒకే రకంగా హక్కులు ఉండాలని రాజ్యాంగంలో రాయడం జరిగింది. మన భారతదేశం అంటే విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాల సమ్మేళనం. మన భారతదేశంలో ఉన్న ఈ యొక్క ప్రజాస్వామ్యం ఎంతో గొప్పది. గత బీజేపీకి ముందున్న ప్రభుత్వాలన్నీ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 44 ఉన్నా కానీ ఇది ఇంప్లిమెంట్ చేస్తే దేశంలో ఏమన్నా కొన్ని ఆందోళన కనపరిస్థితులు ఏర్పడచ్చు, లేకపోతే ఏదైనా కొన్ని సమస్యలు తలెత్తచ్చు అనే ఉద్దేశంతో మహామేధావులు తెలివిగల్లా వచ్చారు. నరేంద్ర మోడీ అంటే చదువుకోలేదు కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏది చెప్తే ఆయన అదే అమలు చేస్తుంటారు. అందువల్ల భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్ణాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ చుట్టూ పెట్టడానికే అమిత్ షా చెప్తే మోడీ అదే తయారు చేస్తున్నాడు. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఎవరు ఇబ్బంది పడతారు, ఎవరికి ఇబ్బందులు వస్తున్నాయి అనేది ఆలోచించకుండా నోట్లు రద్దు చేశాడు. రైతులు సంవత్సరం రోజులు ఢిల్లీలో కూర్చుంటే వాళ్ళ గురించి పట్టించుకోవాలి. ఇదిగో వాళ్ళు ఏది అనుకుంటే అది చేయాలని అనుకుంటున్నారే కానీ భారతదేశంలో ప్రజలు రామ మందిరం నిర్మాణం పేరుతో 2వ అధికారంలోకి వచ్చారు. పుల్వామా దాడి చేసి ఇంకోసారి ఈ విధంగా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం సరిహద్దుల్లో ఫిరంగిల మూతలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇవన్నీ ప్రజలు తెలిసిపోయినాయి, మా నాటకాలన్నీ ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, విభిన్నంగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి యూసీసీని తీసుకొచ్చింది. మనం ప్రధానంగా 2 అంశాలు లెక్క పెట్టుకోవచ్చు. ఒకటి, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు ప్రైవేటు సంస్థలకి ప్రభుత్వ రంగ సంస్థలు అప్పచెప్పడం, దళితుల మీద, మైనారిటీల మీద, మహిళల మీద అత్యాచారాలు, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువులు, వీటన్నిటి మీద దృష్టిని మళ్లించేందుకు ఇది పనికొస్తుంది.
ఇంకోటి ఎన్నికలకి పనికొస్తుంది. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చారు. మేము ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం క్రిమినల్ లా ఒకటి ఉంటుంది, సివిల్ లా ఒకటి ఉంటుంది. క్రిమినల్ లా అంటే ఎవరు. ఈ సమావేశంలో తెలుగుదేశం, సిపిఎం, కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయినగర్లో ఉన్న సాయి మందిరంలో ఏర్పాటై ఉన్న గోశాలలో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గడ్డితో పాటు చెత్తా చెదారం దగ్ధమైంది. గడ్డికి నిప్పు ఎలా అంటుకున్నదన్నది తెలియరాలేదు. సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. కొందరు ఆగతాయల కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారి చలమయ్య తెలిపారు. సాయిబాబా గుడి వద్ద అగ్ని ప్రమాదం అంటే గడ్డి మామ తగలబడుతుందని చెప్పి 3:50 మాకు ఫైర్ కాల్ మెసేజ్ రావడం ఉంది. అక్కడి నుంచి వచ్చి అగ్ని ప్రమాదాన్ని నివారిస్తున్నాం. అది ఆ గడ్డివామి కేర్లెస్ స్ట్రోకింగ్ వల్ల తగలబడింది. అది కనీసం అది సాయిబాబా పక్కన గూడూరు సాయిబాబా గుడి పక్కనే వాళ్ళ గడ్డివామి, సాయిబాబా గుడి వాళ్ళ యొక్క పశువులు మెప్పుని గడ్డివామి. ప్రజా సమస్యలు ఏమీ లేవా, అన్నీ తీర్చేశారా అంటూ వైకాపా తిరుపతి జిల్లా పార్లమెంటు కార్యదర్శి దేశిరెడ్డి మధుసూదన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఓజిలి మండలంలోని వెంకటరెడ్డి పాలెం సచివాలయంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలు లేక ఖాళీ కుర్జీలు దర్శనమివ్వడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఓజిలి మండలంలోని వెంకటరెడ్డి పాలెం సచివాలయంలో ఈఓపీఆర్డి సిరాజ్ అధ్యక్షున జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు ఆశించిన స్థాయిలో హాజరు కాలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా తిరుపతి జిల్లా పార్లమెంటు కార్యదర్శి దేశిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు అన్నీ తీర్చేశారా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఖాళీ కుర్జీలు కనిపించడంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తీర్చడంలో అధికారులు, సర్పంచులు చొరవ తీసుకోవాలన్నారు. ఏమన్నా పథకాలు కానీ సర్టిఫికేట్లు కానీ ఆగిపోయిన వారికి ఈ సమావేశం ద్వారా మీ అందరికీ జరుగుతుంది. ఆఫీసర్లు అందరూ మీ దగ్గరికి వచ్చారు. ఇంకా కూడా ఏమన్నా బిల్లు ఉపయోగించే మీ వాలంటీర్ల దగ్గర మీ అర్జీలు ఎత్తుకొని ఇంకా కూడా చేసుకుంటే ఇంకా కూడా మీ అందరు పడతాయి. చాలా మంచి ఇది. ఏదన్నా సరే 11 రకాల సర్టిఫికేట్లు రూపాయి ఖర్చు కాకుండా మీ ఆఫీస్ చుట్టూ పోయే పని లేకుండా మీ ముందుకే తీసుకొచ్చి జగనన్న మీ అందరికీ ఇస్తున్నాడు. ఏ సర్పంచ్ బాగా చేస్తారు, ఏ పంచాయతీ డెవలప్ అవుతుందో దాని మీద పోరాటం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కాదు. ఇప్పుడు దాకా జరిగిన సచివాలయ పోగ్రామంలో ఈ వెంకటరెడ్డి పాలెం చాలా వీక్గా ఉంది. నాకైతే చాలా బాధగా ఉంది. కారణం ఏందో నాకు తెలీదు. ఇంకా అధికారులు మాట్లాడారు. మన రెవెన్యూ శాఖ నుండి మొత్తం 11 రకాల ధృవీకరణ పత్రాల్లో కూడా రెవెన్యూ శాఖ నుండి అత్యధికంగా ధృవీకరణ పత్రాలు ఇస్తున్నామండి. అది సంఖ్యాపరంగా కావచ్చు, లేదు మొత్తం 8 రకాల ధృవీకరణ పత్రాల్లో కూడా దాదాపు 6-7 రకాలు మేమే ఇస్తున్నామండి. దానికి చాలా ఆనందంగా ఉంది మాకు. తర్వాత నేను ఇక్కడ చేరిన మొదట్లోనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పల్లెకు రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఇంకా పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశాను. నాకు ఇప్పటికే ఈరోజు లేట్ అయింది, సారీ నేను నాకు లేట్ రావడానికి కానీ. సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటి వద్దకే చేరేటట్టుగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మనకి వచ్చేటట్టు చేస్తున్నారు. అయితే దీంట్లో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలు మనకి ఇస్తూ ఇప్పుడు జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని మనకి మన 24వ తేదీ ప్రారంభించారు. అయితే మన మండలంలో 28వ తేదీ నుండి మన వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగస్తులు, మండల లెవెల్ అధికారులు అందరూ కలిసి కూడా ఈ ప్రోగ్రాం సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి మనకి ఏ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంకా ఇప్పటికీ మనకి 11. సమావేశం అనంతరం పోరంబోకు భూముల ఆక్రమణ ప్రాంతాన్ని పరిశీలించారు.
రికార్డులు చూసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరామ సుబ్బయ్య, ఎంపీడీఓ రజనీకాంత్, నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, తహసీల్దార్ శివకృష్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సర్పంచులు నాగమ్మ, ఆవుల వెంకటరమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకుందని ఎంపీపీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవుల తులసీరామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ పథకం ముఖ్యంగా మనం ఏది ఈ ప్రజలకి ఎట్లా మనం ఇది చేస్తా ఉన్నాం అనే దాని మీద మన ఎంపీపీ గారు ఇవన్నీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. మీతో పని కాదు, ఎందుకంటే మీ మంత్రి ఒప్పుకోడు. ఏదన్నా మీకు ఇబ్బంది అయితే అన్న మాట వస్తుందే, కానీ మీ మంత్రి అనేది ఒక దృష్టిలో పెట్టుకోండి. రాబోయే రోజుల్లో కూడా మనం ఎలా పయనించాలి, మనం ఏం చేస్తే వారి అవసరతలను తీర్చుకోండి. ఇక్కడ సచివాలయ సిబ్బంది చాలా శ్రమ పడుతున్నారు. వారి కృప వల్ల, వారి దయ వల్ల ప్రతి ఒక్కరికి అవసరాలు తీరుతున్నాయి. వాళ్ళు బాగా శ్రమపడి పనిచేస్తున్నారు. గ్రామాల్లో వాలంటీర్స్ కూడా శ్రమ పడుతున్నారు. ప్రతి మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, చెప్పాలంటే ఒకటి కాదు. ఆ కార్యక్రమాల్లో ఇది అసలు ముఖ్యమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎవరైనా ఒకవేళ రాకపోయినా మరలా అయినా వచ్చే ఆఫీస్కి వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీర్చుకోండి. మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందియే ఉంటుంది. ప్రతి ఇంటికి అందని ఇల్లు లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో, పిల్లల రూపంలో అయితేమి, పెద్దల రూపంలో అయితేమి, ఏదో ఒక రూపంలో ఏదో ఒక దాన్ని పొందే ఉన్నారు. ప్రభుత్వం నుంచి పొంది ఆదాయం పొందున్నారు. కానీ ప్రతి ఒక్కరికి మన జగనన్న పెట్టిన పథకాల్లో, మన గోవర్ధన్ రెడ్డి చేసే సహాయంతో మన గ్రామాల అభివృద్ధి, ఎక్కడ ఏ పూరిళ్ళు కానీ, ఎక్కడ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ దాచుకోవాలా దోచుకోవాలా అన్న ఆలోచన లేకుండా అందరికీ సమానంగా, పార్టీలకు అతీతంగా అందరికీ సమానంగా చేయాలన్న కోరిక మన జగనన్నలో ఉంది. జగనన్న పెట్టిన ప్రతి పథకం అందరికీ అందుతుందా లేదా అనే దానికి కూడా ఒక నిదర్శనంగా ఏ ముఖ్యమంత్రికి రాని త్రాట్ మన ముఖ్యమంత్రికి వచ్చింది. ప్రతి ఎమ్మెల్యేని కానీ ప్రతి మంత్రిని కానీ మన గడప గడపకు తిప్పి మీకు అందుతున్నాయా సక్రంగా లేదా అనేది కూడా ఒక సర్వేలాగా చేపిస్తున్నాడు. ఏదో పెట్టామలే, వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాదు, మనకెందుకులే అనే ఆలోచన లేకుండా అందరికీ, పార్టీలకు అతీతంగా అందరికీ అందాలి. మనం పెట్టిన పథకం ప్రతి ఒక్కరికి చేరాలి అనే ఆలోచనతో మనందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ 11 పథకాల్లో ప్రజలకు ఏ ఉన్నాయో అవసరాలని అధికారుల ద్వారా వాటిని నెరవేరుస్తూ ప్రతి ప్రజలకు వారి సమస్యను తీరుస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ అవకాశంలో నాకు భాగం కల్పించిన అధికారులకి, మన జట్లగుండ్రు ప్రజలకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మీ ముందు వచ్చి నిలబడడానికి కారణమైన ముఖ్య కారకులైన మన సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ కాకాన గోవర్ధన్ రెడ్డి గారికి మంత్రివర్యులు అయినందుకు ముందు మన పంచాయతీ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాము. రాబోయే రోజుల్లో కూడా మన పంచాయతీ తరఫున అత్యధిక మెజార్టీ తీసుకువచ్చి 2024 ఎలక్షన్లో కూడా మన జగన్ సీఎం జగన్ గారిని సీఎం చేసుకొని మన కాకాన గోవర్ధన్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేంద్రమల్లి రామ్కుమార్ రెడ్డి సహకారంతో రాపూరు మండల ఉపాధ్యక్షుడిగా సిద్ధవరం పోలంరెడ్డి పెంచలరెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్, నాయకులు తదితరులు పెంచలరెడ్డికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. Okay.
గూడూరు పట్టణంలోని సాయినగర్లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే, సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. మనుబోలు గ్రామంలో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన చిగురుపాటి ప్రభాకర్ ఆచారి, సుజనమ్మ దంపతులతో పాటు వారి కుమారులు వరుణ్ కుమార్, నిఖిల్ సంతోష్ వ్యవహరించారు. పావనమూర్తికి అభిషేకం క్షీరాభిషేకం, అభిషేకం క్షీరాభిషేకం. సురకల్పలతా సురభిడ సుమార సురుచిర సుమధుర అభిషేకం మధురాభిషేకం, అభిషేకం మధురాభిషేకం. మలయమయీ ధర శిఖర వనాంతర చందన సుఖ శీతల గంధంతో సాయినాథనీ సుందర మూర్తికి అభిషేకం చందనాభిషేకం. సాయిదాపురంలోని బస్టాండ్ ప్రాంతంలో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆవుల నారాయణమ్మ, మోహన, మురళీధర్ రెడ్డి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలకు అరుదైన దాతృత్వం. మనుబోలు మండలం అక్కంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బస్సు ఏర్పాటు. దాతల సహకారాన్ని కొనియాడుతున్న విద్యార్థులు, స్థానికులు. జగనన్న సురక్షా కార్యక్రమం ద్వారా ఉచితంగా 11 రకాల ధృవీకరణ పత్రాలు. గూడూరులోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ధృవీకరణ పత్రాలు అందజేసిన కమిషనర్ వెంకటేశ్వర్లు. కామన్ సివిల్ కోడ్ ను అడ్డుకుందాం.
షాదీ మందిర్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని చర్చించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు. ప్రజా సమస్యలు లేవా? ఓజిలి మండలం వెంకటరెడ్డిపాలెంలో జరిగిన జగనన్న సురక్షా కార్యక్రమంలో కాళీ కుజ్జులు దర్శనమివ్వడంతో అసహనం వ్యక్తం చేసిన వైకాపా తిరుపతి జిల్లా పార్లమెంటు కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.